సో అంతర్జాతీయ అంశాల్లో ఇంకొక తెరపైకి వచ్చినటువంటి అంశం రష్యా రాజ్యాంగ సవరణ. సో రష్యా రాజ్యాంగ సవరణ ఏం చేయాలనుకుంటుంది, ఎందుకు చేయాలనుకుంటుంది అనే అంశాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో దీనిలో పట్ల భాగంగా 2000 సంవత్సరం లోపల పుతిన్ సో అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. సో వరుసగా 2 సార్లు, అంటే 2000 నుంచి 2004కు, 2004 నుంచి 2008 వరకు ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు 2024 వరకు పదవీకాలం ఉంది. ఈ 2024 తర్వాత కూడా అధికారం తన చేతుల్లో ఉండాలనేటువంటి అంశాన్ని మనసులో పెట్టుకొని ఈ మధ్యకాలం లోపల కొన్ని సో కొన్ని నిర్ణయాత్మక ఆలోచనలను తన ప్రసంగంలో వ్యక్తపరచడం జరిగింది. సో ఈ ప్రసంగానికి తర్వాత తదనంతరమే వెంటనే ప్రస్తుతం ప్రధానిగా ఉన్నటువంటి మెద్వెదేవ్ రాజీనామా చేయడం, అంతలోనే ఇమీడియట్లీ పార్లమెంటు నూతన ప్రధానిగా మైకెల్ ముషిస్తుని ఎంపిక చేయడం జరిగింది. సో ఇతని ప్రకారం, అంటే రష్యా అధ్యక్ష పదవీ కాలం పుతినే ఉండాలి, ఇక ఎప్పటికీ పుతినే ఉండాలనేటువంటి ఒక ఆలోచన, ఇన్సైటెడ్గా ఆలోచనతోని రాజ్యాంగం లోపల సో కొన్ని సంస్కరణలు ఉండాలనేటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దీని ప్రకారం చూస్తే ఇతని ఆలోచనలు, ఈ సంస్కరణలు, అంటే పుతిన్ ప్రతిపాదించినటువంటి ఈ సంస్కరణలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే అధ్యక్ష పదవీ కాలం అనేటువంటిది సో ఎక్కువగా, అంటే 2 సార్ల కంటే ఎక్కువగా ఉండకూడదు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చేయవచ్చు. 2 సార్ల కంటే ఎక్కువ సార్లు అధ్యక్ష పదవి అనేటువంటిది సో మించి ఎవరు అధ్యక్షుడిగా ఉండకూడదు. తర్వాత వచ్చేసి ద్వంద్వ పౌరసత్వం ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ అధ్యక్ష పదవికి అర్హులు కాదు. తర్వాత వచ్చేసి రాజ్యాంగానికే ఎక్కువ ప్రియారిటీ, అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, చట్టాల ప్రభావం, అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావాలను తగ్గిస్తూ రష్యా అధికార రాజ్యాంగానికి అధికారాలు ఎక్కువగా ఉండేటట్లు చేయడం, తర్వాత స్టేట్ కౌన్సిల్ యొక్క పాత్రను పెంచడం, చట్ట సభ్యులు, క్యాబినెట్ మినిస్టర్లు, న్యాయమూర్తులకు ద్వితీయ పౌరసత్వం ఉండకూడదు, అంతేకాకుండా విదేశాల్లో కూడా వారికి ఎలాంటి సో శాశ్వత నివాసాలు ఉండకూడదు, వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడతారు అనేది ఈ సంస్కరణలో ఒక భాగం. తర్వాత వచ్చేసి దిగువ సభ అయినటువంటి స్టేట్ డ్యూమాకు ఏంటంటే ప్రధానమంత్రిని నియమించుకునేటువంటి అధికారం, స్టేట్ డ్యూమా యొక్క ఇష్టానుసారంగా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకునేటువంటి అధికారం ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సంస్కరణలో పుతిన్ వెలువరించాడు. అంతేకాకుండా అన్ని భద్రతా సంస్థలు, తర్వాత అధిపతులను నియమించుకోవడం అనేటువంటిది పూర్తిగా అధ్యక్షుని యొక్క సలహాల మేరకే నియమించాలని, తర్వాత వచ్చేసి ముసాయిదా చట్టాలు ఏవైనా ఆమోదించడం సో అధ్యక్షుని యొక్క సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలని, ఆ సలహా మేరకే న్యాయమూర్తులు, అధిపతులు వ్యవహరించాలని, అంతేకాకుండా కనీస వేతనాలను దారిద్ర రేఖ కన్నా అధికంగా ఉండకుండా చూసి పెన్షన్ల యొక్క సంఖ్యను పెంచాలనేటువంటిది సో పుతిన్ యొక్క నూతన సంస్కరణలో భాగంగా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అంటే పుతినే మళ్ళీ నెక్స్ట్ అధ్యక్ష ఎప్పటికీ దీర్ఘకాలికంగా పుతయినే ఉండాలని, తర్వాత తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులే ప్రధానిగా ఉండాలని, ప్రధాని అధ్యక్షుల వీరి కలయికతో ఇక పూర్తి దీర్ఘకాలికంగా రష్యా అధ్యక్షుడిగా పుతినే కొనసాగాలనేటువంటి విమర్శల చేత ఇప్పుడు ప్రస్తుతం రష్యాలో పట చర్చనీయ అంశం జరిగింది. సో ఈ అంశాల్లో పట మనకు ఈ అంశాలను బట్టి క్లియర్ కట్గా మనకు అర్థమవుతూనే ఉన్నది. సో అన్నీ కూడా అధ్యక్షునికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులే ఉండాలి. సో సుప్రీం ఎవరు అని అంటే అధ్యక్షుడు, అధ్యక్షుడు ఏది చేయదలుచుకుంటే అది చేయగలము అనేటువంటిది రాజ్యాంగంలో సవరణలు తీసుకురావాల్సినటువంటి అంశము అతని యొక్క ఆలోచనలను బట్టి తెలుస్తుంది. సో నూతనమైనటువంటి రష్యా యొక్క ప్రధాని ఎవరంటే మైకెల్ మిషుస్తిని. మైకెల్ మిషుస్తిని.